వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ఎంఆర్ఓ రాయబాబు పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం కొత్తపేటలోని టీజే కాలేజీలో ఇంటర్ విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ రాయబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ఓటు హక్కు ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలని, అదేవిధంగా తమ యొక్క హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ఏర్పాటు చేసుకొని దానికి ఒక ఎలక్షన్ నిర్వహించాలి అని అనుకున్నాము. యాక్చువల్గా స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మనకు ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది. అది ఎవరి కంట్రోల్లో ఉండేది? బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. అయితే మనకు వచ్చిన తర్వాత 1950 జనవరి 25 నాడున మనకు ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది. సుమారుగా 130 కోట్ల మందికి పాపులేషన్ ఉంటే 90 కోట్ల మందికి ఎలక్షన్ ఓటు హక్కు ఇచ్చి వాళ్ళు నిర్వహించాలంటే ఓన్లీ ఈ సిబ్బంది మాత్రమే ఉంటారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి, ఇప్పుడు ఇందాక ఒక 5-6 మెంబర్స్ అన్నారు, వాళ్ళకి 18 ఇయర్స్ అయిపోతున్నాయి వస్తున్నాయి, వాళ్ళకి ఓటు హక్కుకి అవకాశం ఉంది. ఆన్లైన్లో కూడా మీరు ఓటు హక్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి, అది లేకపోతే యాప్ కూడా ఒకటి ఉంది గరుడ యాప్ అని చెప్పి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే హెల్ప్ లైన్, ఓటర్ హెల్ప్ లైన్ కూడా మీకు, అంటే 2-3 యాప్లు ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని అందులో మీ ఫోటో బ్రౌజ్ చేసుకొని మీ ఇంటర్మీడియట్ ఎంసెట్కి వాటికి అప్లికేషన్ ఎట్టయితే మనం అప్లోడ్ చేస్తామో ఎన్ఐటి ఎగ్జామ్స్కి జేఈ ఎగ్జామ్స్కి దాని అదేవిధంగా ఈ ఓటు హక్కు కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ నింపి అప్లై చేసుకోవచ్చును. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ది తెనాలి పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని స్థానిక గంగనమ్మపేటలోని తిరుపతమ్మ గుడి వద్ద బుధవారం ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ప్రారంభించారు. పట్టణ ఆర్య వైశ్య సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా వేసవి కాలం నేపథ్యంలో బాటసారుల దాహార్దిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు భాస్కరుని శ్రీనివాసరావు, దేశు శ్రీనివాసరావు, గడవర్తి సాయి హరేరం, ఉప్పల వరదరాజులు, అయనాల మల్లేశ్వరరావు, వెచ్చ నాగరాజారావు సంఘ సభ్యులు పాల్గొన్నారు. పట్టణ ఆర్య సంఘం అనేది తెనాల్లో నడుస్తుంది అంటే ఒక గుర్తింపు కోసం చేస్తున్నారు. ఈ గుర్తింపే ఇప్పుడు మనకి చేసే కార్యక్రమాలు. ఇవాళ తెనాల పట్టణంలో సుమారుగా 10 చలివేంద్రాలు ఈ పట్టణ ఆర్యవేశ సంఘం చేస్తుంది. ప్రజలందరూ కూడా ఈ ఎండకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాదచారులు కానీ ప్రజలు కానీ ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ పట్టణ ఆర్యవేశ సంఘానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘం ఏర్పడిన తర్వాత మేము చేస్తున్న అనేక రకాలైన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉగాది నుంచి మొదలు పెట్టుకుని వేసవికాలం పెరుగుతూ ఉంటుంది. ఈ గ్రీష్మతాపం పెరిగే కొద్దీ మనిషికి దాహం తాగాల్సిన అవసరం పెరుగుతుంది. దీనికోసమని పట్టణంలో వివిధ చోట్ల, అంటే బస్ స్టాండింగ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, నగరంలోని వివిధ వ్యాపార కూడళ్ళలో అనేక చోట్ల ఈ సంవత్సరం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామండి. కదులుతున్న రైలు నుండి జారిపడి 2 యువకులు తీవ్ర గాయాల పాలైన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, కోయంబత్తూరు నుండి పాట్నా వెళ్తున్న రైల్లో ప్రయాణిస్తున్న ముఖేష్, అంకజ్ అనే 2 యువకులు పాట్నా వెళ్లేందుకు కోయంబత్తూరులో రైలు ఎక్కారు. రైలు తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే 2 యువకులు కదులుతున్న రైలు నుండి జారి కింద పడ్డారు. వీరు 2 తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని హుటాహుటిన తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న వీరి పరిస్థితి విషమంగా మారింది. కేసు నమోదు చేసిన తెనాలి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గుంటూరులో వాహనాల రద్దీ నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. ఈ మేరకు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ని బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ గంగాధరం, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. నగరంలో
ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తినా వెంటనే వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. డైల్ 100 తరహాలో వాట్సాప్ నంబర్ కి ఫిర్యాదు అందిన వెంటనే పోలీసు సిబ్బంది స్పందించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజల సద్వినియోగం చేసుకుని ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. సరికొత్త విధానాలతో గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎస్పీ ప్రకటించారు. సో మన గుంటూరు నగరంలో ఎక్కడైనా ట్రాఫిక్ కంజెషన్ ఉంది, ట్రాఫిక్ జామ్ ఉంది, ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. సో అట్లాంటి సమయంలో మనకి ప్రజలు కాల్ చేసి మన ఒక డెసిగ్నేటెడ్ నంబర్ ఏమి ఇచ్చామో దానికి మెసేజ్ ఇస్తే అదే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మన డైల్ 100 కాల్స్ లాగా మన ట్రాఫిక్ సమస్యల కోసం కూడా మన ట్రాఫిక్ పోలీస్ కానీ లోకల్ పోలీస్ రెస్పాండ్ అవ్వాలి, దాన్న ఇమీడియట్గా అక్కడ రెస్పాండ్ అవ్వాలి. సో అది ఒక ఆలోచనతో ఇది ప్రత్యేక ఒక నంబర్ అలాట్ చేయడం జరిగింది. గుంటూరు టౌన్లో ఎనీ ప్లేస్ ఎనీ టైం ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం ట్రాఫిక్ వ్యవస్థ ఎట్లా రెస్పాండ్ అవ్వాలి దానికోసం ఇది. సో ది సిస్టమేటిక్ అదర్ మీరు చెప్పినట్లు అన్ని సిస్టమేటిక్ మెషర్స్ విల్ టేక్ అప్ వన్ అట్ అ టైం. సో అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ విత్ ఇన్ 10 మినిట్స్ 2:15 లోపల మన వాళ్ళు అక్కడ చేరి దాన్న వితిన్ 10 మినిట్స్ రెక్టిఫై చేయాలి. సో సపోజ్ 2:05 మనకి కాల్ వచ్చింది, బై 2:20 2:25 ప్రాబ్లమ్ షుడ్ బి రెక్టిఫైడ్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి డిఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. కదులుతున్న రైలు నుండి జారిపడి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. తహసీల్దార్ రవిబాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.